ఆనాడు వినోబాబావి చెప్పిన మాట మహోద్యమానికి నాంది పలికింది. ఆ మహోన్నత కార్యక్రమానికి పోచంపల్లి వీధికై భూదాన్ పోచంపల్లిగా దేశంలోని కీర్తి గడించింది. 100 ఎకరాల భూమి దానంతో మొదలైన భూదాన్ ఉద్యమం 100,000 ఎకరాల వరకు సాగింది. మహోన్నత ఆశయంతో విదురే రామచంద్రారెడ్డి ముందడుగు వేస్తే ఆ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేసి పలువురికి మేలు చేసేలా చేసింది ఆచార్య వినోబాబావే. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాల ప్రచారానికి ఆచార్య వినోబాబావే దేశవ్యాప్త పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే నల్గొండ జిల్లాలో జరుగుతున్న కల్లోల పరిస్థితి తెలుసుకుని పరిష్కార మార్గాన్ని అన్వేషించడానికి 1951 ఏప్రిల్ 17 పోచంపల్లికి కాలిబాటన చేరుకున్నారు. హరిజనవాడల్లో కలియతిరిగిన ఆయన మర్నాడు గ్రామంలోని జువ్వి చెట్టు కింద గ్రామస్తులతో సమావేశమయ్యారు. కొంత భూమి ఇస్తే సాగు చేసుకుంటామన్న దళితుల గొడును విన్న వినోబాబావే ఊర్లో ఎవరైనా భూమి దానం చేసేవారు ఉన్నారా అని ప్రశ్నించారు. అక్కడి జనసందోహంలో ఉన్న బెదిరే రామచంద్రారెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం 100 ఎకరాల భూపత్రాలు అక్కడే రాసిచ్చారు. దానరూపకంగా లభించిన ఆ భూమిని వినోబాబావే పేదలకు పంచి భూదానోద్యమానికి బీజం వేశారు. అందుకు గుర్తుగా సభ జరిగిన ప్రాంతంలోని జువ్వి చెట్టును గ్రామస్తులు ఇప్పటికీ కాపాడుతూ అక్కడ వినోబాబావే వెదిరే రామచంద్రారెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారు. భూదానోద్యమానికి గుర్తుగా స్థూపాన్ని నిర్మించారు. వినోబాబు గారు వచ్చి ఇక్కడ భూదానం ఇచ్చాడు కాబట్టి అప్పటి నుంచి భూదాన్ పోచంపల్లిగా వెలిసింది. పోచంపల్లికి వచ్చి అదే బూరుగు జట్టు కింద ఆయన ఆశ్రామం చేసి ఆడ ఊసుడ పెట్టారు. భూదానం ఇచ్చాడు కాబట్టి భూదానం రామచంద్రరెడ్డి అని ఆయన పేరు అయ్యింది. ఆ మందిరంలో సమావేశం అయ్యి అందరిని పిలిపించి ఇక అందరికీ అన్ని కులాలకు ఇక 100 ఎకరాలు రాయిచ్చాడు. రాయిచ్చినాక ఆయన దానం తీసుకున్న ఆయనతోటి ఈ గ్రామస్తులకే దానం ఇచ్చేసాడు. వినోబాబావే దేశవ్యాప్తంగా దాదాపు 80,000 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి 44 లక్షల ఎకరాల భూమి సేకరించారు. నిరుపేదలకు అక్కడికక్కడే పంచి పేదలకు బాసటగా నిలిచారు. కాంగ్రెస్ సర్కార్ హయాంలో భూదాన్ పోచంపల్లిలో 50 లక్షలతో వినోబాబావే మందిరాన్ని పునర్నిర్మించారు. ఇప్పటికీ దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చి నాటి చారిత్రక అంశాలను ఆసక్తిగా తెలుసుకుంటుంటారు. ఆదరణ లేక బోసిపోయిన వినోబా మందిరాన్ని మరింత ఆధునీకరించాలని స్థానికులు కోరుతున్నారు. అది అయింది. వినోబా మందిరం ఓపెనింగ్ ఇంతవరకు కాలేదు, ఇంకా కొంచెం వర్క్ కూడా పెండింగ్గా ఉంది. అది అట్లాగే ఉండిపోయింది. చాలా కార్యక్రమాలు, భూదాన జయంతి, వినోబా జయంతి, వినోబా వర్ధంతి, ఈ కార్యక్రమాలు మేము మీ కమిటీ వాళ్ళం కొనసాగించుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. గతంలో అయితే ప్రతిసారి కూడా యజ్ఞం చేసేవాళ్ళం, అందరూ సామూహికంగా ప్రార్థన చేసేవాళ్ళు అందరూ వచ్చేవారు. ఇప్పుడు అంతా రాజకీయంగా అయిపోయి కూడా ఎవరు కూడా రావట్లేదు. చాలా పవిత్రమైంది, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం, ముందు కూడా కాపాడుతాం. దీనికి మెదిరే రామచంద్ర భూమి దానం చేసుకుని వినోబాబు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 1,000 ఎకరాలు భూదానం ఉద్యమం చేసి ఆయన అందరు పేదలు పంచుకుంటే వెళ్ళిపోయాడు. అందుకే ఇక్కడ ఆయన మందిరం ఉంది, అక్కడ శిలాఫలకాలు కట్టారు. మెదిరే రామచంద్రరెడ్డి దీపమే ఇప్పుడు భూదానం ఉద్యమం అన్నది, భూదానం పూజంపల్లి అనే పేరు వచ్చింది కూడా ఆయన తరపునే. ఇప్పటికైనా భూదానోద్యమం చరిత్రను కళ్లకు కట్టేలా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని పోచంపల్లి వాసులు ఆశిస్తున్నారు.